ఎంతగానో కలుస్తా చూడు, ఫైనల్ మూట వచ్చింది. షీస్ హైడింగ్. చంపేస్తారా పాము? చంపద్దే. అక్కడే ఉంది, దాని కిందే ఉంది. ఏమో బాడీ ఇలా ఇలా కదలడమే కనిపిస్తుంది. నో నో, నేను వీడియో తీస్తున్నాను సార్. మీకు ఒక ఫోన్ వచ్చింది. మంచి మంచి కరెక్ట్గా వయసులో ఉంది. సన్నగానే ఉంది మరి. ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే అయిపోద్ది. పొద్దున ఇంటి దగ్గర కూడా ఒకటి చూసాం చిత్తు మేము. అబ్బో మంచి, ఇది మనల్ని గుర్తుపడుతుందా? ఒకసారి నేను అది కూడా తెచ్చుకుంటాను. ఫోన్ అక్కడ వాళ్ళు గుర్తుపడుతుందా అంటే ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు? మరి తాచిపాము గుర్తుపడుతుంది అని అంటారు. పుట్టదా మా దగ్గరికి తీసుకురావాలి. పట్టుకున్నాడు కదా ఆయన, భయం ఎందుకు? సంచి ఎలా తీసుకొచ్చాను, పర్లేదు తీసుకురామ్మా. ఆయన పట్టుకున్నాడు. విజితలు వెళ్ళిపో మా ఇంటికి. ఇది చాలా విషం ఉంటది కదా దీనికి, ఎలా గుర్తుపట్టాలి తాచిపామని? పెట్టుకుంటే జబ్బులు ఏమైనా ఉంటే చెవి జబ్బులు పోతాయి. పావు పావు తోక చెవిలో పెట్టి తిప్పితే చెవిలో ఉన్న జబ్బులు. ఒకసారి తోకటి ఇవ్వండి ఒకసారి. పసరపావా? కంకర్లో దొరికిందా? అవును, కంకర్లోనే ఉంది. ఏంటి బాబు ఇది ఆడిస్తున్నా? అలా తోక పట్టుకుంటే ఏం చేయలేదేమో పాము. జాత కర్ర మిస్తుంది డిగ్రీ మనం. ఏదో సినిమాలో బ్రహ్మానందం బ్రహ్మానందం మెడబెల్ పావు ఎక్కితే అంటాడు కదా అలా తర్వాత. కట్టేస్తామా నోరు? లేదు, సంచులు వేసి మూత వేసేస్తారా? ఇసి పెడుతున్నారు. ఏంటది రాయి పెడుతున్నట్టు? ఏంటది పట్టేసుకుందా అతను? ఎంత గట్టి పట్టుకుందో. ఫిష్ లాగే ఉంది పాము కూడా. కంపారిజన్ బయట స్కేల్ నేను చెప్తుంది. క్లాత్ వేస్తే దానికి కనిపించదు. పొలాల్లో వదిలేస్తారు. ఏమో మరి ఏమనుకుంటున్నావు? చంప ఇక్కడ వదలరా, ఎక్కడో వదులుతారు. చంపొద్దమ్మా, అస్సలు చంపొద్దు బాబు అసలు.